పేరు విశ్వ. జనవరి 8వ తారీఖు మా పాకశాల చిత్రం థియేటర్లో సందడి చేయబోతుంది. మీరు ఆల్రెడీ పోస్టర్ చూసే ఉంటారు, కోడి పోస్టరు ఆల్రెడీ రోడ్లపైన థియేటర్లో, అండ్ చాలా మూవీస్తో ట్రైలర్ కూడా ప్లే చేయడం జరిగింది. అందరూ కూడా ఇంటర్వ్యూలో చూసే ట్రైలర్ మాది. అండ్ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా ఇది. రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం వినూత్న ప్రయత్నంగా ఒక డైరెక్టర్ ఫణికృష్ణ సిరికి గారు కానీ, ప్రొడ్యూసర్ రాజ్ కిరణ్ గారు, ఆర్పి రావు గారి వారి సహకారంతో ఎన్నో కష్ట నష్టాలు కూర్చి వైజాగ్ విజయనగరం ప్రాంతాల్లో అవుదు తుఫాను అవన్నీ తట్టుకుని కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్నో మంచి క్వాలిటీతో కెమెరా కానీ మ్యూజిక్ కానీ ఎంత ఉండాలో అంతే క్వాలిటీతో సరైన క్రమంలో సినిమా చేయడం జరిగింది. అది పూర్తి చేయడం కూడా జరిగింది. 8వ తారీఖు సినిమా రిలీజ్ చేయబోతున్నాం అండి. మీ అందరి సహకారంతో సినిమా మరింత మంచి విజయాన్ని చేరుకోవాలి. ఆడియో సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికే యూట్యూబ్లో అందరూ విన్నారు, విన్నవారు అందరూ కూడా ప్రశంసించారు, చాలా బాగుందని. చిన్న సినిమా అనే ఏమాత్రం అనిపించకుండా క్వాలిటీ పరంగా పెద్ద సినిమాతో ఈక్వల్గానే మా మొదటి నుంచి సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆ కసితోటి సినిమాని ఏమాత్రం తగ్గకుండా మనం తీద్దాం అని ఆర్టిస్ట్గా మేము కానీ, టెక్నీషియన్స్ కెమెరామెన్ భరత్ గారు, హరీష్ చక్రవర్తి, లిరిసిస్ట్ మ్యూజిక్ శ్రావణ్ అందరూ కూడా సమిష్టి కృషితో సినిమాని కంప్లీట్ చేశాను, మీ అందరి ముందుకు తీసుకొచ్చాం. అందరూ కూడా థియేటర్లకు వచ్చి సినిమాని ఎంకరేజ్ చేసి చిన్న సినిమా కూడా బాగుంటే మేము అందరం చూస్తాం అని మా అందరికీ మీరు సపోర్ట్గా నిలిస్తే ఇంకొన్ని మంచి క్వాలిటీతో ఉన్న సినిమాలు, కొత్త ప్రయత్నాలు మేము చేయడానికి చాలా సహకారంగా ఉంటుంది. అందరికి నమస్కారం, దయచేసి సినిమా చూడండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, పాఠశాల సినిమాతో పరిచయం కాబోతున్నాను. మేము ఈ సినిమా ఇప్పుడు వచ్చే కథల కన్నా కొంచెం డిఫరెంట్గా, రొటీన్గా కాకుండా అన్నీ బ్రేక్ చేసేటట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము తీసుకున్నాము. ఇప్పటి నుంచి చిన్న సినిమా అన్న ఫీలింగ్ కాకుండా ఎక్కడా తగ్గకుండా హై టెక్నికల్ క్వాలిటీస్తో డైరెక్టర్ ఫణికృష్ణ గారు, దానికి సపోర్ట్గా ప్రొడ్యూసర్ రాజ్ కిరణ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పటివరకు మాకు బాగా సహకరించి ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి జనవరి 8 మేము ముందుకు రాబోతుంది. మొత్తానికి చెప్పాలంటే సినిమా గురించి మేము చెప్పడం కాకుండా అందరికీ ఒక కిరాక్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నామండి. మీ అందరూ మాకు సపోర్ట్ ఇచ్చి చిన్న సినిమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణికృష్ణ, నేను ఈ పాఠశాల సినిమాకి డైరెక్టర్ అండి. సినిమా బడ్జెట్లో మాత్రమే చిన్నదండి, దాదాపు దీనికి 1 కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టాం. కానీ క్వాలిటీ విషయంలో చూసుకుంటే ఇది చాలా పెద్ద సినిమా. ఒక మంచి క్వాలిటీతో మంచి టెక్నీషియన్లు అందరం కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ చాలా టెక్నికల్గా ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్తో సినిమా తీయడం జరిగిందండి. అందరూ చెప్పేది అన్ని సినిమాలకి ఇదే మాట చెప్తారు, మేము కూడా ఇదే చెప్తాం అనుకోకండి. కానీ ఖచ్చితంగా సినిమా ఒక మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుందండి. సినిమా ఇది చాలామంది సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ కొంతమందికి చెప్పడం జరిగిందండి. మాకు చెప్పిన సలహా ఏంట్రా అంటే, చాలామంది అరే ఇంత బడ్జెట్ పెడుతున్నాం, ఐ మీన్ 1 కోటి రూపాయలు పెడుతున్నాం, ఎందుకు వచ్చిన రిస్కులు, ఓ 4 పాటలు 2 డైలాగులు 4 బూదు డైలాగులు, ఐ మీన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న యూత్కి ఇవే నచ్చుతాయి. ఇప్పుడు ఈరోజు థియేటర్కి వచ్చేది యూత్ మాత్రమే, మీరు వాళ్ళకి నచ్చే సినిమాలు తీయండి అంటే నేను వాళ్ళతో ఆర్గ్యూ చేసేవాడిని అనమాట. యూత్కి ఎక్స్పెరిమెంట్స్ కూడా నచ్చుతాయి, ధైర్యం చేసి ఎవరు చెయ్యట్లేదు తెలుగు సినిమాల్లో. వాళ్ళు చేస్తే ఖచ్చితంగా యూత్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకొని మాకు మేము పెట్టుకున్న టెస్ట్ అండి ఇది. లేదంటే 1 కోటి రూపాయల బడ్జెట్లో మేము 4 పాటలు ఉన్న సినిమా మేము బంగారంలా చేస్తాం, మేము అసలు అది ప్రాబ్లమే కాదు అది. అయితే ఈరోజు చెప్తున్నాం, సినిమా ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేస్తుందండి. సినిమా ఇది సినిమా చూసిన తర్వాత మీరే మాకు ఇది ఇస్తారు, సహకారాన్ని అందిస్తారు. జనవరి 8వ తారీఖున ప్రేక్షకుల ముందుకి సినిమా తీసుకొస్తున్నాం. మూవీ అంటే లైక్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు, బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్గా నేను చెప్పగలను ఏంటంటే, సినిమా చూసిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు మరొక వ్యక్తితో ఒక మాట చెప్తారు, ఆ మాట ఏంటి అని చెప్ప వినడానికి మాత్రం నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. 8th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇంతవరకు తీసుకొచ్చిన మా రాజ్ కిరణ్ గారికి, మా టీం అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. మా ప్రొడ్యూసర్ మేము ఎంతవరకు సపోర్ట్ ఇచ్చామో తెలియదు కానీ, బట్ ఆయన మాత్రం మాకు బాగా సపోర్ట్ ఇచ్చిన ద్వారా తీసుకొచ్చారు. బట్ ఐఎమ్ సీరియస్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారు ఏంటనేది. ఇది ఇందులో సెల్లింగ్ పాయింట్ ఏంటి, మిగతా సినిమాల కంటే డిఫరెంట్ ఏంటని నేను ఏం చెప్పలేను, పోస్టర్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. నమస్తే అండి, నా పేరు జగదీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ జనవరి 8న మా సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఇంత స్థితిలోకి తెచ్చిన మా రాజ్ కిరణ్, ప్రొడ్యూసర్ రాజ్ కిరణ్, మా డైరెక్టర్ అండ్ మా టీం అంతా ఓ కృష్ణి హార్ట్ఫుల్గా కంగారు చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి థియేటర్లో రావాలి, అందరూ దీన్ని చూడాలి. ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నానండి, ఈ సినిమా మాది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు,
చాలామంది అనుకుంటారు ఏ సర్టిఫికేట్ అంటే ఒక వాళ్ళకి మాత్రమే అని కాదు. ఇది మేము చాలా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో అందరూ చూడాలని అన్ని వర్గాలు దీనికి డివియేషన్ లేవు, అందరూ చూడాలి, అందరూ చూసేటట్టు మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తీసాం. ఈ 8వ తారీఖు ఈ మూవీ వస్తుందండి, డెఫినెట్గా మీరు అందరు చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి కాన్సెప్ట్స్తో ఇంకా మీ ముందుకు రావడానికి మా ఒక ప్రోత్సాహం ఇవ్వండి. ఎస్, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రాజ్ కిరణ్. ఎన్నో సంఘర్షణ తర్వాత, ఎంతో సంఘర్షణ తర్వాత, మానసిక సంఘర్షణ తర్వాత, చాలా రోజుల పోరాటంతో ఈరోజు ఈ పాఠశాల చిత్రం మీ ముందుకు వస్తుందండి. రెగ్యులర్గా అందరూ సినిమాలు నిర్మిస్తారు, మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో, ఎందుకంటే కొత్త లాంచ్ చేస్తున్నప్పుడు, కొత్త ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు అందరు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒక లవ్ స్టోరీతో రావచ్చు లేదా రెగ్యులర్ ఫార్మాట్తో సినిమా రావచ్చు అని. బట్ ఒక సినిమా తీస్తున్నప్పుడు జనాల్ని ఆకట్టునలుగా కొత్త పాయింట్తో తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఒకే ఒక నమ్మకంతో ఇలాంటి వినూత్నమైన కథని తీసుకుని సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో అందరూ కొత్తవారైనప్పటికీ వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారండి. ఈ సినిమా గొప్పతనం, పాకశాల గొప్పతనం ఏంటంటే వినూత్నమైన కథాంశం. ఈ కథాంశం మూలాన మంచి స్క్రీన్ ప్లే పడింది, మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి లిరిక్స్ పడ్డాయి, అలాగే ఈ సినిమాకి గొప్ప మంచి మంచి పాటలు కూడా పడ్డాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి కళాకారులు, ప్రతి సాంకేతిక నిపుణులు చాలా చక్కగా పనిచేసి వాళ్ళ ది బెస్ట్ ఇచ్చారు. అలాగే ఒక మంచి కథాంశం మూలన ఇవన్నీ కూడా బాగా పండాయండి. ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి, బట్ నేను చెప్పేదాన్ని మీరు రెగ్యులర్గా మీకు తెలిసిన కళాకారులని ఉంటే లేదా మీకు తెలిసిన సాంకేతిక నిపుణులు పనిచేస్తే ఆ చిత్రానికి వెళ్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి. నేనేమంటానంటే ఈ చిత్రంలో ఈ చిత్రంలో మీకు తెలిసిన కళాకారులు లేకపోవచ్చు లేదా మీకు తెలిసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేయకపోవచ్చు, బట్ ఈ చిత్రం మిమ్మల్ని 2 గంటల సేపు కూర్చోబెడుతుంది, ఈ సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, అలాగే ఈ చిత్రం మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది 2 గంటల సేపు. అలాగే ఇంకొక మాట చెప్పాలంటే ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి ముఖ్యంగా కొంతమంది ఉన్నారండి. ఇంకా చెప్పాలి అంటే ఈ చిత్రం ఇక్కడ సెన్సార్లో రిజెక్ట్ అయినప్పుడు మేము ఒక హోప్ తోటి ఢిల్లీ ట్రిబ్యునల్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ సెన్సార్ బోర్డు మెంబర్ ఈ సినిమా చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఫస్ట్ అప్లోడ్ వచ్చింది చీఫ్ జస్టిస్ రేవా ఖేత్రపాల్ అండి, ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బోర్డు మెంబర్ బీనా గుప్తా గారు అండి, ఇక్కడ రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి, కేవలం వీరి ముగ్గురు వల్ల ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందు రాబోతుంది. వీరందరికీ హృదయపూర్వక పాఠశాల టీం తరఫున ధన్యవాదాలు. జనవరి 7th నా బర్త్డే. ఈ సందర్భంగా industryhit.com స్టార్ట్ చేస్తాం, www.industryhit.com. 23 ఇయర్స్గా సూపర్ హిట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇప్పుడు 24th ఇయర్లో ఎంటర్ అయింది. ఈ సినిమాలో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంది. విచిత్రమైన క్యారెక్టరా? ఏంటి ఆ క్యారెక్టర్? ఒక నాగుపాము. రైట్. ట్రైలర్లో చూసాను నేను, ఇంకా అది కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఆయన ట్రైలర్లో నాగుపాము, ఆ గుడ్లు, లైక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, క్యారెక్టర్, ఓ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్, ఒక క్యారెక్టర్ జరిగే సంఘటనలు అన్నీ వాచ్ చేస్తూ ఉంటుంది.